హలో గాయస్ నమస్తే, నేను మీ మిస్టర్ హంటర్ 2.0. సో గాయస్, ఈరోజు నేను మీ అందరికీ స్లో మోషన్ ట్యూటోరియల్ అయితే చెప్పడానికి వచ్చాను. స్లో మోషన్ లో వీడియోస్ ఎలా షూట్ చేయాలి, స్లో మోషన్ లో వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి, స్లోమో వీడియోస్ కి సాంగ్స్ ఎలా చేంజ్ చేయాలి అని అయితే మనం తెలుసుకుందాం. సో మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో ఎలా చేయాలని అయితే అర్థం అవుతుంది. స్లో మోషన్ వీడియోస్ చేయాలంటే మనకి ఏమేమి కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఐఓఎస్ లో అయితే స్లో మోషన్ ఆప్షన్ పక్కా ఉంటుంది, సో దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆండ్రాయిడ్ మొబైల్స్ కి మాత్రం మన మొబైల్లోనే ఇన్పుట్ స్లోమో ఉండాలి, అంటే మన కెమెరాలో స్లో మోషన్ ఆప్షన్ ఉంటేనే మనం మంచిగా చేసుకోవచ్చు. బయట ఇంకా యాప్లో చేసుకున్నా వీడియో ల్యాగ్ అయిపోతుంది, చాలా డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. సో మన మొబైల్లో కెమెరాలో స్లో మోషన్ ఆప్షన్ ఉంటేనే మనం దాన్ని స్మూత్గా చేసుకోవచ్చు. ఈ మధ్య ట్రెండింగ్ మొబైల్స్ లో కూడా స్లో మోషన్ ఆప్షన్ వస్తుంది, ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్నింటిలో కూడా స్లో మోషన్ ఆప్షన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాటిలో అడ్జస్ట్మెంట్ అయితే ఉండాలి, అడ్జస్ట్మెంట్ ఉంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు స్లో మోషన్ కావాలని అయితే తెలుసుకోవచ్చు. సో ఇంకా నేను మీకు చాలా ట్రిక్స్ చెప్తాను, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. గాయస్, నేనైతే స్లో మోషన్ వీడియోస్ ఐఓఎస్లోనే చేస్తాను. సో ఇంతకుముందు అయితే నేను ఆండ్రాయిడ్ మొబైల్స్లో చేశాను కాబట్టి నాకు అది తెలుసు. చాలామందికి ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేస్తారు కాబట్టి నేను మీకోసం ఆండ్రాయిడ్ మొబైల్ అయితే తెచ్చుకొని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గాయస్, ఇప్పుడు మనం స్లో మోషన్లో వీడియోస్ ఎలా షూట్ చేయాలనేది తెలుసుకుందాం. ఇప్పుడు నేను చేయబోయే రీల్ వచ్చేసి ఒకసారి చూద్దాం. ఈ సాంగ్ కి లిరిక్స్ సెట్ అయ్యేలా ఎలా షూట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. 3, 2, 1. ఇలా సాంగ్ పక్కనే పెట్టుకొని ఒక్కొక్క లిరిక్ కి ఒక్కొక్క టేక్ సెట్ అయ్యేలా స్లో మోషన్ లో షూట్ చేయాలి. చూసారు కదా ఇలా షూట్ చేయాలి. ఇప్పటి వరకు అయితే 2 టేక్స్ అయ్యాయి, ఇప్పుడు 3rd టేక్ కూడా చూద్దాం. ఇప్పుడు స్లో మోషన్ వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుందాం. సో గాయ్, షూట్ అయిపోయిన తర్వాత ఆ స్లో మోషన్ వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలని మనం తెలుసుకుందాం. అంటే మధ్య మధ్యలో స్లో మోషన్, ఎండింగ్లో స్లో మోషన్, అది ఎలా ఎడిట్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం మనం స్లో మోషన్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడున్నే మనం చేసిన వీడియోస్ చూసారు కదా, స్లో మోషన్ అవుతుంది కదా. ఇది మనకి స్టార్టింగే రావాలి అంటే ఎలా అని ఇప్పుడు తెలుద్దాం. నేను మీకు చెప్పాను కదా అడ్జస్ట్మెంట్ అని, ఇదే అడ్జస్ట్మెంట్ ఆప్షన్. ఈ 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవే ఇవి మనకి ఎక్కడి నుంచి స్లో మోషన్ స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నామో అక్కడ దాకా పెట్టుకోవాలన్నమాట. అంటే స్టార్టింగ్ పాయింట్ అక్కడ పెట్టాలి, ఎండింగ్ పాయింట్ చూసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మనం ఇంకా యువతలకి వచ్చేసరికి స్లో మోషన్ అయింది కాబట్టి స్టార్టింగ్లోనే స్లో మోషన్ కావాలనుకుంటే ఈ లైన్ని ఇంకొంచెం యువతలకి కలపాలి. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో చూసారు కదా, అక్కడ నుంచే స్లో మోషన్ అయింది. దీన్నే అడ్జస్ట్మెంట్ అంటాం అన్నమాట. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని స్లో మోషన్ వీడియోస్ అన్నిటికీ లిరిక్స్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా సేవ్ అయిపోతుంది. సో ఈ వీడియోస్ కూడా అంతే. చూస్తున్నారు కదా స్లో మోషన్ ఎలా అవుతుందో. మెయిన్ థింగ్ ఏంటంటే అడ్జస్ట్మెంట్. ఇందులో స్లో మోషన్ వీడియోస్కి నీకు ఎక్కడి వరకు స్లో మోషన్ కావాలి అక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్లో మోషన్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని ఆ 2 లైన్స్ గుర్తుంచుకోండి. ఇది ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా స్లో మోషన్ ఎడిట్ చేయాలంటే ఇలానే ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం కావాలనుకున్నప్పటి నుంచే స్లో మోషన్ వస్తుంది. చూసారు కదా, ఈ లైన్ దగ్గరుండే స్లో మోషన్ అదే స్టార్ట్ అవుతుంది. అది వీడియో మొత్తం ఎడిట్ చేయడం అయిపోయిన తర్వాత, డన్ కొట్టిన తర్వాత ఈ టేక్స్ అన్నిటిని ఒక యాప్లో ఎడిట్ చేసుకోవాలి మ్యూజిక్ కోసం. అంటే మ్యూజిక్ సెట్ చేసుకోవడం కోసం యాప్ అనేది అయితే యూజ్ చేయాలి. అంతేగాని యాప్లో స్లో మోషన్ అయితే కుదరదు, అంటే ఉంటుంది కానీ అది లాగ్ అయిపోతుంది, మనకి అంత సాటిస్ఫాక్షన్ అయితే రాదు. గాయస్, ఇప్పుడు మనం ఎడిట్ చేసిన స్లో మోషన్ వీడియోస్ అన్నిటినీ ఒక దగ్గర చేర్చాలి, అంటే వాటికి సాంగ్స్ సెట్ చేయాలి. వాటికి సాంగ్స్ సెట్ చేయాలంటే నేనైతే క్యాప్కట్ అండ్ విఎన్ యాప్ యూస్ చేస్తాను. ఇప్పుడు మీకు అర్థం కావాలి కాబట్టి కైన్ మాస్టర్లో అయితే ఎడిట్ చేసి చూపిస్తున్నాను, కాకపోతే నేను ఎడిటింగ్ చేసే యాప్స్ అయితే క్యాప్కట్ అండ్ విఎన్. గాయస్, ఇప్పుడు మనం స్లో మోషన్ ఎడిట్ చేసిన వీడియోస్ని యాడ్ చేసుకోవాలి.
ఎడిట్ చేయాలి ఇప్పుడు. గైస్ క్లిప్స్ యాడ్ చేసిన తర్వాత మనం మ్యూజిక్ ఎలా సెట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఏం లేదు, సింపుల్గా ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని, ఆ మ్యూజిక్ ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకొని, ఏం లేదు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా, ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఆప్షన్ కనిపిస్తుంది కదా, చూసారు కదా కింద ఆడియో అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకి యాడ్ చేసిన వీడియోని అయితే డిలీట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం చేసిన క్లిప్స్కి మ్యూజిక్ సెట్ చేయాలా, ఎలా ఎడిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది వీడియో. ఓకే, ఇక్కడ వరకు స్టార్ట్ అయింది. ఫస్ట్ లిరిక్ ఫస్ట్ టేక్ చెప్పాను కదా, ఫస్ట్ లిరిక్కి ఫస్ట్ క్లిప్ అయితే యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఇక్కడతో కట్ చేసుకోవాలి మనం. ఇది ఇప్పుడు ఏం లేదు, మనకి సింపుల్గా కట్ చేయాలంటే ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్. సరే అక్కడ వరకు కట్ అయిపోయింది. ఇక్కడ వరకు ఉంది కాబట్టి మనం ఫస్ట్ లిరిక్ ఇక్కడ ఒక సెట్ చేస్తాం. కొంచెం అటు ఇటు అవుతుంది. ఓకే, దీన్ని ఇంకొంచెం కట్ చేసుకుందాం. చూసారు కదా, సెకండ్ లిరిక్ కూడా సెకండ్ క్లిప్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ట్రిమ్ టు రైట్ కొంచెం అటు ఇటు అవుతుంది. స్టార్టింగ్ పాయింట్ నుంచి పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. చూసారు కదా, సెట్ అయింది కదా. సో ఇలానే ప్రతి లిరిక్కి స్టార్టింగ్ టు ఎక్కడితో స్లో మోషన్ అవుతుందో అక్కడ వరకు, అండ్ అలాగే ఆ సాంగ్కి ఆ లిరిక్కి ఈ క్లిప్ ఎక్కడితో సెట్ అవుతుందో అక్కడ నుంచే సెట్ చేసుకోవాలి, అండ్ అక్కడ వరకే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మ్యూజిక్కి ఈ టేక్ సెట్ అయిందో లేదో చూద్దాం. ఆ లిరిక్ సెట్ అయింది. ఇప్పుడు ఫోర్త్ టేక్, ఫోర్త్ క్లిప్ని ఫోర్త్ లిరిక్కి సెట్ చేయాలి. అంటే లిరిక్స్ టేక్స్ ఇవన్నీ చూసుకోవాలి. గైస్ చూడండి, ఇప్పుడు ఫోర్ టేక్స్ సెట్ అయిపోయాయి, లిరిక్స్ సెట్ అయిపోయాయి. ఫిఫ్త్ టేక్ సెట్ చేద్దాం. ఇప్పుడు ఫిఫ్త్ టేక్ లిరిక్ నువ్వు తిట్టాలిలే. నిన్ను ఏడిపించి సిక్స్త్ టేక్ ఇది. సో ఇలా లిరిక్స్ వైజ్ క్లిప్స్ వైజ్ మనం ఎడిట్ చేసుకోవాలి సాంగ్స్. సో చూసారు కదా, ప్రతి టేక్కి ప్రతి సాంగ్కి టైమింగ్ పట్టుకోవాలి మనం. ఆ టైమింగ్ని ఎడిట్ చేసి ట్రిమ్ చేసి సాంగ్ మన స్లో మోషన్ క్లిప్స్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి. అప్పుడే వీడియో అవుట్పుట్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఒకసారి మనం ఎడిట్ చేసిన వీడియోని ఒకసారి చూద్దాం. దీని అవుట్పుట్ కూడా ఒకసారి చూద్దాం. చూసారు కదా గాయ్స్, వీడియో అవుట్పుట్ ఎలా వచ్చిందో, కరెక్ట్గా లిరిక్స్ సెట్ అయ్యాయి, సాంగ్ సెట్ అయింది, వీడియో కూడా చాలా మంచిగా వచ్చింది. స్లో మోషన్ మీద ఎక్కువ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ గాయస్, వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి.